Hello, Namaste. Welcome to Young Chef. Manang chef lo oka delicious recipe ni manandarki parichayam cheyadaniki Jubilee Hills nunchi Preeti vachesindi. So let's welcome Preeti. Hi. Hi. Ela unnavu Preeti? Baagunnanu. Nuvvu? నేను చాలా బాగున్నాను. ఇంత క్యూట్ క్యూట్ ఉన్నావు తెలుసా నువ్వు, అలా ఆ స్మైల్, నువ్వు ఆ బుగ్గలు ఇలా పిండాలి అనిపిస్తుంది. వద్దులే వద్దా. సో ఏం చేస్తుంటావు ప్రీతి నువ్వు? నేను ఏడీగా చేశాను. ఏడీ అంటే అసిస్టెంట్ డైరెక్టర్. నువ్వు అసిస్టెంట్ డైరెక్టరా? దేనికి? మూవీస్కి. ఏ మూవీకి? ఇంతకు ముందు సుపారీ మూవీకి చేస్తున్నాను. ఆహా. కొన్ని రోజులు చేశాను, నెక్స్ట్ ఇంకా ఏదైనా వస్తే చేస్తాను. అంటే నీకు డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్? లేకపోతే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్? యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్. మా డైరెక్టర్ ఫీల్డ్ లోకి ఎందుకు వెళ్ళావు? అలా వెళ్ళి రైట్ తీసుకొని వద్దామని వెళ్ళాను. అంటే ఇలా వెళ్ళి ఇట్లా వెళ్ళి వస్తావా? అంటే ఇటు డైరెక్షన్ ఫీల్డ్ ఉంటది, ఇటు యాక్టింగ్ ఫీల్డ్ ఉంటది, ఇలా వస్తావా? మధ్యలో వెళ్తే కామెడీ ఫీల్డ్ ఉంటది. ఆహా. రాంగ్ రూట్ లో వస్తే ఏమవుద్దు? రాంగ్ రూట్ లో వస్తే లైఫ్ పోద్ది. మనం ఏం చేయలేం. వంట ఎప్పుడు ఏం చేసావా? ఎప్పుడు చేస్తూనే ఉంటా. ఎప్పుడు చేస్తూనే ఉంటావా? నీ బెస్ట్ రెసిపీ చెప్పు. మటన్ కర్రీ. సరే, ఇప్పుడు ఏ రెసిపీ చేస్తున్నావు? పఫ్ ఎగ్ రోస్ట్. ఇదేదో చాలా వెరైటీగా ఉంది, మరి లేట్ చేయకుండా పఫ్ ఎగ్ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పఫ్ ఎగ్ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు: ప్లెయిన్ పఫ్, కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికడలు, పుదీనా, ఉప్పు, మిరియాల పొడి, నూనె, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, పచ్చి బఠానీ, కలర్ క్యాప్సికమ్. కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఏం చేయాలి ప్రీతి? ముందుగా బౌల్ తీసుకోవాలి. ప్యాన్. ఏం తీసుకోవాలి? ప్యాన్. ప్యాన్. ప్యానేనా? బౌల్ అన్నట్టు అనిపించింది. సారీ, ప్యాన్. ఆయిల్ వేసుకోవాలి. ఇంకా నీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే ఏం లేదు. ఏం చేస్తుంటావు? షించన్ చూస్తుంటా. అదే అందుకని చెప్పాగా, చిన్న పిల్ల ఇంకా, అందుకనే ఆ విషయాలన్నీ అలా అలా చేస్తుంది. ఆనియన్స్ వేసుకుందాం. వేసేసి రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. నెక్స్ట్ గ్రీన్ బటానీ. ఎస్. ఆనియన్ లీవ్స్. ఆనియన్ లీవ్స్ అంటారా దాన్ని? స్ప్రింగ్ ఆనియన్ అంటారు. అసలు నన్ను అడుగుతావేంటి నువ్వు మటన్ కర్రీలో? అంటే ఇదంతా తెలియట్లేదు. ఏం పుదీనా అన్నిట్లు వేస్తారు? స్మెల్ చూస్తే కానీ పుదీనా అని చెప్పలేం కదా. అంటే ఇప్పుడు నువ్వు సపోజ్ ఒక వెజిటేబుల్ షాప్కి వెళ్ళావనుకో, ఇంట్లో మమ్మీ పుదీనా, పాలక్, గోంగూర, చుక్క కూర, కొత్తిమీర తెమ్మని చెప్పారు అనుకో, ఏది ఏదని తీసుకొస్తావు? నాకు నచ్చిన నేను తెచ్చుకుంటాను. అది అడిగితే గుర్తు లేదని చెప్తాను. అంటే నీకు ఏది కనిపిస్తుంది ఏరుకొచ్చేస్తావు, నచ్చినవి తెచ్చుకుంటాను. అంటే చూడడానికి ఎట్లా బాగుంటాయి అట్లానా? టేస్ట్ తెలియదు కదా మరి. పాలక్ ఒక టేస్ట్ ఉంటుంది, చుక్క కూర ఒక టేస్ట్ ఉంటుంది, గోంగూర ఒక టేస్ట్. అసలు అది నేను కొరనుగా దేవత విను నిజంగా. నెక్స్ట్ వచ్చేసి పుదీనా. ప్రీతి నువ్వు మామూలుగా ఏం చదువుకున్నావు? ఇంటర్. ఇంటర్? ఇంటర్ తర్వాత డైరెక్షన్లోకి వచ్చేసావా? ఇంటర్ ఏ గ్రూప్? ఎంపీసీ. ఎంపీసీ? షూరా? వెళ్ళావు కాలేజ్కి? వెళ్ళాను. అమ్మో, వెళ్ళావా అంటే మాత్రం వెళ్ళాను అంటది. చెప్పాలంటే ఎంపీసీ చదివింది నువ్వు. నెక్స్ట్ ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్ అట్లేస్తావు? ఏంది మర్చిపోయా, జాగ్రత్తగా వేసింది. జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ ఇది యాక్చువల్గా ముందు వేసుకోరా జింజర్ గార్లిక్ పేస్ట్? అంటే ఇది వెరైటీ డిష్ కదా, అందుకని నువ్వు ఇంకా వెరైటీగా చేస్తున్నావు. కొంచెం పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, అంతే. వంట అంటే ఇంతే చాలా. నాకు వంట వచ్చు, నేను రాలని చెప్పు. కానీ ఏం వేయాలో ఏంటి ఏంటో కూడా తెలీదు. కారం వేసుకోవాలి. ఆ పోన్లే, దాని పేరైనా తెలుసుగా నీకు.
టమాటో సాస్. తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత పఫ్ వేసుకోవాలి. అప్పుడేనా? అప్పుడే మరి. ఓకే. జాగ్రత్తగా చేద్దాం, లేకపోతే పఫ్ విరిగిపోతుంది. విరిగిపోవాలనే కదా దాన్ని ముక్కలు ముక్కలు చేసింది. మరి ఏంది మొత్తం ఒకటేసారి కలిపి తీసుకురావచ్చు కదా, ఇంత కష్టం ఎందుకు? సో నువ్వు యాక్ట్రెస్ అయ్యావనుకో, ఎవరితో పాటు చేద్దాం అనుకుంటున్నావు చెప్పు, నీ కాంబో ఎవరు? యాక్ట్రెస్ అయ్యేంత నాకు లేదు, అందుకే నేను అది ఊహించుకుని కూడా తిని కొంచెం సేపు ఉంచేసుకొని. ఉంచేసుకోవాలా? ఏంటి అట్లానేనా? కొంచెం వేడి చేసుకొని తర్వాత. బాగా వేడిగా అయింది, ఎక్కువ వేడైతే నోట్లో పెట్టుకుంటే కాలుతుంది. ఓకే, బౌల్లోకి తీసేసుకో. స్టవ్ ఆఫ్ చేసేసే, నేను సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఓకే, హియర్ వి గో. సర్వింగ్ అయినా నువ్వు చేస్తావా? అది లేపక్కర్లేదు, అంత బరువు. నువ్వు నా బలం ఎంత ఉందో చూపించాలి కదా. అమ్మో, సో ఫైనలీ మన డిష్ రెడీ అయిపోయింది. ఎంత యమ్మీ యమ్మీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది, అలా చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనుంది. మరి లేట్ చేయకుండా ఎగ్ పఫ్ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పఫ్ ఎగ్ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు: ప్లెయిన్ పఫ్, కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికడలు, పుదీనా, ఉప్పు, మిరియాల పొడి, నూనె, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, పచ్చి బఠానీ, కలర్ క్యాప్సికం. పఫ్ ఎగ్ రోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి. తర్వాత కలర్ క్యాప్సికం, పచ్చి బఠానీ, ఉల్లికాడ ముక్కలు, పుదీనా వేసి అంతా వేగించుకోవాలి. తర్వాత ఎగ్స్ ని బీట్ చేసి వేసి కలుపుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, కారం, టమాటో సాస్, ఉప్పు వేసి కలుపుకొని కొద్దిసేపు కుక్ చేసుకొని తర్వాత పఫ్ వేసి అంతా కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పఫ్ ఎగ్ రోస్ట్ రెడీ. పఫ్ ఎగ్ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఎస్, ఇది టేస్ట్ చేయక ముందు నాకు ఒక చిన్న డౌట్ అబ్బా. నువ్వు ఈ ఫీల్డ్ లోకి వచ్చావు కదా, మరి ఆంటీ అంకుల్ కి ఇష్టమా? ఇష్టమే. ఆంటీ ఏం చేస్తుంటారు? చెఫ్ మాస్టర్. చెఫ్ మాస్టరా? అరే చెఫ్ మాస్టర్ కూతురు అయ్యి ఉండి నీకేంటేంటో తెలియవా? వాట్ ఈస్ దిస్ అబ్బా? కూతురు అయితే తెలియదు, తెలియాలి. కొంచెం కూర్చోబెట్టి క్లాసెస్ తీసుకోండి ఆంటీ ప్లీజ్. మా మమ్మీ నన్ను అసలు వంటగదికే రానివ్వదు. అది ఇంత అద్భుతాలు చేస్తావు కాబట్టి రానివ్వరు. ఓకే, మరి అంకుల్ ఏం చేస్తుంటారు? మా నాన్న చనిపోయారు, లేరు. సారీ, ఎలా ఏమైంది? ఏమో తెలియదు. రియల్లీ సారీ. నీకు ఆంటీ లవ్ ఉంది, మా అందరి లవ్ ఉంది. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటున. ఎప్పుడైనా మమ్మీకి ఐ లవ్ యూ చెప్పావా? లేదు. ఇప్పుడు చెప్తావా? ఇప్పుడు కాదు, లైఫ్ లో ఏదైనా సాధించిన తర్వాత చెప్తా. తప్పకుండా ఏదో ఒకటి సాధిస్తావు. ఆవిడతో కూడా పాటలు పాడి కామెడీ చేద్దు, ఓకేనా? అప్పుడు నాకు టికెట్ ఇవ్వ, నేను వచ్చి చూస్తాను. సో ఆల్ ద వెరీ బెస్ట్, ఫుల్గా సక్సెస్ఫుల్ అవ్వాలి నువ్వు, ఓకేనా? నాకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పు ఒకసారి. ఎందుకు? ఇట్ టేస్ట్ చేయాలి కదా, ధైర్యంగా చేయొచ్చు. ఓకే, సో లెట్స్ టేస్ట్ దిస్. యమ్మీ అండ్ క్రిస్పీ, చాలా బాగుంది కదా. చాలా చాలా ఆంటీ, మీకు కాంపిటీషన్ వచ్చేస్తుంది, జాగ్రత్త. సూపర్బ్ రెసిపీరే. అంటే పఫ్ వేసాం కాబట్టి క్రిస్పీ క్రిస్పీగా ఉంది, అండ్ అన్ని వెజిటేబుల్స్ కూడా సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయి, మసాలాస్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. సూపర్బ్, అసలు జస్ట్ అమేజింగ్. అసలు ఎరగ్గొట్టేసావుగా, అలా స్మైల్ చేస్తూ ఉండు ఎప్పుడు, ఓకేనా? కదా, ఓకే.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బాయ్ బాయ్ బాయ్.